ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సంవత్సరానికి 100,000 కోట్లు అక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అప్పు చేస్తున్నారు. 100,000 కోట్లు ఇవి అఫీషియల్ నెంబర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 170,000 కోట్లు రిజర్వ్ చేసుకున్న ఆయిల్ లాంటి డబ్బు, అంటే లైఫ్ అండ్ డెత్ సునామీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది వాడాలి, ఆ డబ్బులు కూడా వాడేశారు. యాజ్ అ వరల్డ్ ఎకానమిస్ట్, ఓన్లీ ఎవాంజలిస్ట్ని కాదు, వరల్డ్ ఎకానమిస్ట్, ప్రాబ్లం సాల్వర్ని, ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, ఇది మీ కొరకు చెప్తున్నాను మీడియా మిత్రులకి. మనకేమో అప్పులు ఎక్కువైపోయాయి, చైనా ఏమో 100 దేశాలకు అప్పు ఇస్తుంది, మనమేమో 100 దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది, ఇప్పుడు చైనా జీడిపి 18 ట్రిలియను, మన జీడిపి 3 ట్రిలియన్ కూడా కాదు, అంటే చైనా జీడిపి 7 రెట్లు ఎక్కువ ఈ 35 సంవత్సరాల్లో. కారణం పొలిటికల్ కరప్షన్ ఇండియాలో. చైనాలో 1 లక్ష రూపాయలు అవినీతి జరిగితే 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఈరోజు 100,000 కోట్లు, 500,000 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు, కేబినెట్ మినిస్టర్లు. అనేక సార్లు చెప్పాను, మల్లారెడ్డి పుల్లారెడ్డో ఎల్లారెడ్డో మిత్రులు పాలమ్మి పువ్వులమ్మి పెరుగమ్మి 300,000 కోట్లు సంపాదించలా. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరి పేరో చెప్పాలి కనుక, నాకు ఆయన మిత్రులే. ఆ రాజకీయ అవినీతి, బాబు మోహన్ గారు ఒక మంచి మాట చెప్పారు, నేను భూ కబ్జాలు చేయలేదు అంటే బాబు మోహన్ రావు, ఒక మాజీ మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా 1 రూపాయి దోచుకోలేదు, 1 రూపాయి అవినీతి చేయలేదు, ఛాలెంజ్ చేశారు ఎంక్వైరీ చేసుకోండి అని. ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు, చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు, ఐఏఎస్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు, ఎక్స్ డీజీపీ సాంగ్లియానా గారు, మాజీ ఎంపీ ప్రొఫెసర్స్, డాక్టర్స్, ప్రిన్సిపల్స్, ఎడ్యుకేటెడ్ అందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఇక్కడున్న ఛానల్స్ అన్ని సర్వేలు చేశారు, ప్రతి ఛానల్ చిన్న ఛానల్తో సహా, ఈ పేరు చెప్పకుండా ఈ చిన్న ఛానల్ చూపిస్తున్నా, సర్వే చేశారు, కేఏపాల్ కావాలా కేసీఆర్ కావాలా, 82% నన్ను కోరుకున్నారు. పెద్ద ఛానళ్ళు సర్వే చేశారు, ఎన్టీవీ ఏబిఎన్ టీవీ 9 V6లు, 68% ఏబిఎన్లో, 72% TV5లో. ఎంతమంది పాల్గారు మాటలు వింటు నమ్ముతారు, 91% TV9లో, 90% ఎన్టీవీలో. మీ సర్వేలు, లక్షల మంది ఓటేస్తున్నారు, ఈ నాయకావు సర్వేలు. వైజాగ్లో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను విశాఖపట్నం, పాలన రావాలి పాలన మారాలి అనే స్లోగన్తో 3 కోట్ల ప్రజలు రీచ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. వరంగల్ ఎంపీగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరగానే మేము అనౌన్స్ చేసాం, వారి పుట్టినూరైన వరంగల్. ఎందుకు? అభివృద్ధి కొరకు, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, ఉచిత విద్య ఉచిత వైద్యం, యూనివర్సిటీలు సదాశివపేటలో కట్టినట్టు, చారిటీ సిటీలో కట్టినట్టు, వరంగల్లో ఉచిత విద్య KG-PG, ఉచిత వైద్యం అందరికి. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్కి 54 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, బీజేపీకి 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మరి ఈ కుటుంబ పార్టీలకి 77 సంవత్సరాలు ఇచ్చారు. మన బీసీలు 55% ఉన్నాం, మన కాపులు 27% ఉన్నాం, మన దళితులు, నేను దళితుడిగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 16% ఉన్నాం,
దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు కేసీఆర్ గారు. అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు? బాబు మోహన్ గారు. ఆయన ఎందుకు చేయలేదు? పోని టీడీపీ వాళ్ళు చేశారా? పోని అంతకీ బీజేపీ సామాజిక న్యాయం అన్నారు. బాబు మోహన్ గారిని దళితుణ్ణి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారా? వరంగల్ టికెట్ ఇస్తానని ఎంపి టికెటే ఇవ్వకుండా అందరూ చేశారు. అంటే మా బీసీలు కాపులు దళితులు అయితే మీరు పట్టించుకోరు, వీళ్ళు క్రిస్టియన్స్ రా, వీళ్ళు ముస్లింలు రా, వీళ్ళు దళితులు రా, అదే రెండు మూడు కులాలకు చెందుంటే మేము పేర్లు చెప్పును, మమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తారు. ఒక కులంలో 12 మంది ముఖ్యమంత్రులు. కులానికి వ్యతిరేకమైతే నేను మద్దతు ఇచ్చిండేవాడు. అయితే ఇప్పుడే మేమేం కోరుతున్నాం, వారు అలయన్స్ పెట్టుకుందాం అంటున్నారు. ఓకే అంటున్నారు బాబు మోహన్ గారు. వారి కొరకు బీఆర్ఎస్ని, బీజేపీని, కాంగ్రెస్ని నేను కోరుతున్నది, వరంగల్ నిజంగా అభివృద్ధి జరగాలి అంటే, మేము మొన్న సర్వే చేసాం వరంగల్లో, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేశారు, 3-4 లక్షల మంది, 3,80,000 మంది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. నాకు నేను ఎప్పుడు అలయన్స్ పెట్టుకోలే. కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మీకు తెలుసు, అహ్మద్ పటేల్, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ, సుశీల్ కుమార్ సిందే అందరూ ఈ 10 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో నన్ను కలిసిన వారే. అలాగే బీజేపీలో మీకు అందరికీ తెలుసు, మోదీ, అమిత్ షా గారు, రూపాల రెగ్యులర్గా కలిసిన వారే. నేను అలయన్స్ పెట్టుకోలే, ఎందుకు అంటే అందరి పార్టీల్లో అవినీతి ఉందని. కానీ దేశాభివృద్ధి కొరకు, రాష్ట్రాభివృద్ధి కొరకు, బాబు మోహన్ గారి కొరకు అలయన్స్కైనా సిద్ధం అని నేను ఒప్పుకున్నా. మేము కాంగ్రెస్ కలిస్తే 17 తెలంగాణ ఎంపీలు మాకే వస్తాయి, మేము బీఆర్ఎస్ కలిస్తే 17 ఎంపీలు మాకే వస్తాయి, పోతే ఒక ఎంఐఎం తప్ప. ఇది నా ఛాలెంజ్. మాకు ఓట్ బ్యాంక్ ఉందని ఇదే రుజువు, మీ సర్వేలే రుజువు, మీరే రుజువు. అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి, పాలన రావాలి, పాలన మారాలి. ఎలక్షన్లు ఏప్రిల్లో జరగకూడదు, లాస్ట్ ఫేజ్ మేలో జరగాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసా ఫ్రైడే, అడ్మిట్ అయిపోయింది, లిస్టింగ్ కూడా అయిపోయింది మండేకి. ఏప్రిల్ 16 ఎలక్షన్ ఏంటి, మే 26 కౌంటింగ్ ఏంటి, ఈ 40 రోజులు ఈవీఎంలు మునుగోడులో మార్చినట్లు మార్చడానిక? మునుగోడులో మీ అందరూ చూశారు మొత్తం ఈవీఎంలు ఏ విధంగా మార్చారో, పక్కన ఏ విధంగా పార్క్ చేశారో. 7 ఆఫీసర్లు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఈవీఎంలు మార్చకుండా ఉండాలి అంటే ఎలక్షన్ అయిన వెంటనే కౌంటింగ్ లెక్క పెట్టాలి. మీరు యూరోపియన్ కంట్రీస్ 50 దేశాలు చూడండి, ఎలక్షన్ అయిన రోజునే కౌంటింగ్. అది అమెరికా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, యునైటెడ్ కింగ్డమ్ అవ్వచ్చు, నార్వే అవ్వచ్చు, స్వీడన్ అవ్వచ్చు, డెన్మార్క్, మీరు తెలిసిన పేర్లు చెప్తున్నా, నాటో నేటో కంట్రీస్ 30 దేశాలు చూడండి, చిన్న చిన్న దేశాలు చూడండి, అంతవరకు సింగపూర్ ఇదిని. ఎలక్షన్ అవ్వగానే కౌంటింగ్ అవుద్ది. మరి మనం డెమోక్రసీ అంటాం, ఎలక్షన్ అయిన 30-40 రోజుల్లో కౌంటింగ్ ఎందుకు? ఎవరికి అడిగే సత్తా లేదు. కనుక అభివృద్ధి జరగాలి, అప్పులు తీరాలి, ఇండియా శ్రీలంక లాగా, సుడాన్ లాగా, నైజీరియా లాగా, వెనజువేలా లాగా అవ్వకుండా ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీ రావాలి, అంతే సొల్యూషన్. మార్పు రావాలి. అందరూ ఫోటోలు తీసుకుంటారు, 2-3 వేల మంది ఏపీ హైకోర్టులో, 2-3 వేల మంది పైగా తెలంగాణ హైకోర్టులో సెల్ఫీలు తీసుకుంటారు. ఒక్కొక్కరు 100 మందితో ఓట్లు వేయించాలి, తీసుకున్న వారు ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోవాలి. ఎమ్మెల్యేలుగా ఎంపీగా పోటీ చేస్తానన్న వారు 7569 ఈ నెంబర్ రాసుకోండి ప్రింట్ మీడియా మిత్రులు, 7569 44
1275 మా అధికార ప్రతినిధి రవి కుమార్ గారు ఇక్కడ లేరు, వైజాగ్లో ఉన్నారు విశాఖపట్నంలో, వారికి కాల్ చేయండి, బాబుజీకి కాల్ చేయండి, మా కోర్ కమిటీకి కాల్ చేయండి, మా స్టేట్ కమిటీని కలవండి. కొట్టుకోవడం కాదు, బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్, కాంగ్రెస్ వదిలి బీజేపీ. ఏం చేసింది బీజేపీ? సంవత్సరానికి 100,000 కోట్లు కాంగ్రెస్ అప్పు చేస్తే నెలకి 100,000 కోట్లు బీజేపీ అప్పు చేసింది. నల్లధనాన్ని తీసుకొచ్చిందా? 15 లక్షలు అందరికి ఇస్తానన్నారు. నా మిత్రుడు మోదీ గారు 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు సంవత్సరానికి. 10 సంవత్సరాల్లో 20 కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఉన్న 20 కోట్లు ఉద్యోగాలు పోయాయి, అప్పులు ఎక్కువైపోయాయి.